ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలందరికీ అమృత తుల్యమైన ఆహారాన్ని అందించాలి అనేదే మన లక్ష్యం. భూమి ఆరోగ్యంగా ఉండాలి, రైతు ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. విలువలతో కూడిన విద్య, విలువలతో కూడిన వ్యవసాయం, విలువలతో కూడిన ఆహారం వలన మనిషి జీవితంలో అన్ని రంగాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించవచ్చు. అది ఎలాగో, ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని చాలామంది తమ అనుభవాలు వివరిస్తున్నారు. చూద్దామా మరి. ఈ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రకృతి వ్యవసాయకారుల సంఘం ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర వ్యవసాయదారుల సమ్మేళనం ఏర్పాటు చేయడమైనది. ఈ సదస్సులో ప్రకృతి సేద్యం చేయండి, మీ కుటుంబాన్ని దేశాన్ని కాపాడండి అనే నినాదంతో అదే రోజు చాలామంది రైతులు సమ్మేళనంలో ఏర్పాటు చేసిన ప్రకృతి సేద్యం రైతులను అడిగి వివిధ రకాల అంశాలలో విషయాలను తెలుసుకున్నారు. దానిలో భాగంగా ఆర్ఎస్ఎస్ జాతీయ సంయుక్త కార్యదర్శి వి భాగయ్య మాట్లాడుతూ, వ్యవసాయం అనేది చూసేది కాదని, చేసేదని, ప్రతి ఒక్కరూ వ్యవసాయం వైపుకు రావాలని, రైతులను గౌరవించే స్థాయికి వ్యవసాయం అభివృద్ధి చెందాలని చెప్పారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో మన ఉంగుటూరు పక్కన రామసాగర్ గ్రామం ఉంది, 4 గ్రామాలు కలిపి పొద్దు పొందుగా చేశారు. ఇప్పటికి 4 కోట్లు డబ్బై బ్యాంకులు ఉంది, 4 కోట్లు చూడండి. ఇక్కడ రైతులకు 5 వేలు కావాల్సి వచ్చినా, 15 వేలు కావాల్సి వచ్చినా, 20 వేలు కావాల్సి వచ్చినా, 1 రూపాయి రైతులో డబ్బులు ఎక్కడ వచ్చేస్తుంది, మళ్ళీ తీరుస్తున్నారు. ఆ రకంగా రైతుల యొక్క పొదుపు వల్ల, రైతుల పరస్పర సహకారం వల్ల మనకి లాభం కలుగుతుంది. ఇది మనం గమనించాలి. రైతులు నిరాశ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నేను స్వయంగా చూశాను, 100 మంది రైతులు నిరాశపడి ఎన్నిక చచ్చిపోతామని నిర్ణయం చేస్తున్నారు. పెళ్లి దండం పెట్టాం, మీరు ఒక 6 మాసాల తర్వాత సరిపోండి అని చెప్పకుండా 4 మాసాలు ఆగండి అని చెప్పాం. వాళ్ళు 6 మాసాలు ఆగారు. సేంద్రియ వ్యవసాయం చేస్తారు, మొదటి పంటలో లాభం కలిగిన వారికి వాళ్ళన్నారు తెలియదు చచ్చిపోతాం, ఇంకా గౌరవంగా బతుకుతున్నారు. ఆ రకంగా అది ఉత్తరాఖండ్ కానీ, బంగాల్ కానీ, ఒడిశా కానీ, అన్ని చోట్ల ఉత్తరప్రదేశ్ కానీ, హర్యానా కానీ ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు మనకు కనపడుతోంది. ఆ రకంగా లాభం కలుగుతుంది. ఇది ఈ సమయంలో మన ప్రభుత్వం యొక్క పథకాలు చాలా ఉన్నాయి, ఆర్టికల్చర్ పథకాలు ఉన్నాయి. ఇవాళ ప్రధానమంత్రి గారు స్వయంగా రసాయన రహిత వ్యవసాయము, రసాయన ఎరువులు లేకుండా వ్యవసాయం అని ఎర్రగొడ్డ నుండి ప్రకటన చేశారు. ఆయన ప్రకటించారు, ఆయన నిశ్వార్థమైనదే. కానీ ఇంటికి వెళ్ళాలని మాత్రం మనం జాగ్రత్తగా కావాలి, మనం చైతన్యవంతం కావాలి. కాబట్టి రసాయన రహితమైన వ్యవసాయము మనం చేయవచ్చును. రైతుల దగ్గర డబ్బు బాగా ఉండేది పంజాబ్లో, నేను పంజాబ్ చెప్తున్నాను, బాగా డబ్బు ఉంటుంది, మంచి రైతులు బాగా సంపాదిస్తారు, డబ్బు బాగా ఉంది. కానీ ప్రతి ఇంట్లో క్యాన్సర్ ఉంది. పంజాబ్ నుండి ఢిల్లీ రాజస్థాన్కి ఒక రైలు వెళ్తుంది, రైలు పేరే క్యాన్సర్ రైలు. కారణము డబ్బు వచ్చాయి, జేబు నిండా డబ్బులు, ఒంటి నిండా రోగాలు. అలా కాకుండా మనము మన కుటుంబాలు, మనము మన గ్రామము, మనము మన దేశము, మన దేశం ప్రపంచం మొత్తం కూడా ఇవ్వాలి. నేను అమెరికా నుంచి వస్తున్నాను, అమెరికాలో నేను నెయ్యి వేసే వాళ్ళు, నేను వద్దన్నా కాదు కాసారి నెయ్యి, మన ఆవు నెయ్యి, దేశీయ నెయ్యి కోటిలో హైదరాబాద్ దొరుకుతుంది, గోదావరి జిల్లాలో దొరుకుతుంది, మేము కొనుక్కుంటున్నాం, అప్పుడు నెయ్యి వేస్తున్నాను. ఆ రకంగా అనేక ప్రపంచంలో కూడా అటువంటి విలువ ఉంది. ఆ దృష్ట్యా ఈ రోజున మనందరం కలిసి మెల్లిమెల్లిగా ప్రయత్నం చేసినట్లయితే పొరుగు పొరగం చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా కిసాన్ బ్యాంక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలంటే కూడా ప్రజలు స్వాభిమానులు కావాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. రైతులకు శిక్షణ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తారు, శిక్షణలో భార్యాభర్తలు కలిసి రావాలి. ఒకరే కాదు, రైతులు అంటే భార్యాభర్తలు కలిసే, అమ్మగారు లేకుండా మనకేం విలువ లేదు, ఆమె ఉంటేనే ధర్మం, ఆమె ఉంటేనే వ్యవసాయం అవుతుంది. ఆ రకంగా కలిసి మనం పనిచేసినట్లయితే మామూలుగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ విషయంలో కానీ వ్యవసాయ విషయంలో కానీ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి వ్యవసాయం కొరకు సుభాష్ పాలకర్ గారు వచ్చారు, వారికి తప్పకుండా శిక్షణ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కలిసి నీతి ఆయోగ్ చాలా
కొత్త విషయంలో ప్రయత్నం చేస్తుంది ఇటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని. ఆ దృష్ట్యా ఇప్పుడే దినేష్ కుర్గారి గారు చెప్పారు ఒక మాట, వ్యవసాయం చేసినప్పుడు రసాయన ఎరువులు లేకుండా గో ఆధారిత ప్రకృతి పరంపరాగత ఈ రకంగా మనం చేస్తున్నాము. ఇది చేస్తున్నప్పుడు నేను అందరినీ చేతులు చూసి ప్రార్థిస్తున్నాను, పద్ధతుల మధ్యలో విమర్శలు చేసుకోవద్దు, పద్ధతుల పేర్ల కోసమని పెనుగ్రాలు చేసుకోవద్దు. పేర్ల పేరుతో మన మనసులు కలుషితం కావచ్చు కావద్దు, మనకేమంటే పేర్ల పేరుతో పద్ధతి పేరుతో దెబ్బలాడుకుంటే కొంతమంది దుర్భాగ్యమది శాస్త్రజ్ఞులండి, కొంతమంది ఆఫీసర్లు దీన్ని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటైంది ఇప్పటిదాకా ఎరువులు సబ్సిడీలు కొన్ని వేల కోట్లు, ఇప్పుడు అవన్నీ పోతాయి, యూరియా సబ్సిడీ మొత్తం పోతుంది. ఆ సబ్సిడీ రైతుకు రావాలి, రైతు కుటుంబానికి రావాలి, ఆవుకు రావాలంటే మనము మనస్సును తేడా లేకుండా మనస్సును ఏకమై హృదయాన్ని కలిసి కృతనిశ్చయంతో ఏకాభిప్రాయంతో ఐకమత్యంతో ఢిల్లీ నుండి గల్లీ దాకా మనందరం ప్రయత్నం చేస్తే ఇది విజయంతో ఉంటుంది. కిసాన్ గో ఆధారిత సహకార సంఘం కార్యదర్శి వి ఆశాకిరణ్ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డాం. ఆ సంఘం పేరే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం. 2014 ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భూమి ఆరోగ్యంగా ఉండాలి, రైతు ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా దేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనేది మా సిద్ధాంతం. ప్రజలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలనేది మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ఈ 4-5 సంవత్సరాల్లో చాలా జిల్లా కేంద్రాల్లో రైతులకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద శిక్షణ ఏర్పాటు చేశాం. అలా చేయటం వల్ల చాలామంది రైతులు కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు కన్వర్ట్ అయ్యారు. ఈ 2-3 సంవత్సరాల తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే చాలామంది రైతులు ఈ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తున్నారు, వాటిని సరైన ధరకి అమ్ముకోలేకపోతున్నారు. సరైన ధర అని ఎందుకు అంటున్నామంటే ఆర్గానిక్ వ్యవసాయంలో ఉత్పత్తి కెమికల్ వ్యవసాయంలో కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా లాభసాటి ధర రావాలంటే మార్కెట్ ప్రైస్ కంటే ఎంతో కొంత ఎక్కువ ప్రైస్కి అమ్మాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల దీనికి ఈ బిజినెస్ కమ్యూనిటీ మీద డిపెండ్ అయ్యే కంటే మేమే ఆ ఉత్పత్తుల్ని రైతులే స్వయంగా అమ్ముకోవడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. 2016 ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. దాని పేరే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహాయ సహకార సంఘం లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్. మా ఆఫీసు పడమటలంకలో ఉంది. అలాగే మాకు రకరకాల ప్లేసుల్లో మా రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. మా సొసైటీ ఏం చేస్తుందంటే రైతులకి లాభదాయకమైన ధరకి రైతుల దగ్గర నుంచి ఉత్పత్తులన్నింటినీ లాభదాయకమైన ధరకి కొనుక్కుంటుంది. అట్లాగే వినియోగదారులకి రీజనబుల్ ప్రైస్కి అమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ సొసైటీ మొట్టమొదట మొదలుపెట్టినప్పుడు మార్కెట్లో నాన్ పెరిషబుల్స్ అమ్మే ఆర్గానిక్ షాపులు చాలానే ఉన్నాయి, కానీ కూరగాయలు పళ్ళు ఆకుకూరలు అమ్మే షాపులు ఆల్మోస్ట్ అసలు ఏపీ మొత్తంలో ఒక్కటి కూడా లేదు. అందుకని మేమేం చేసామంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మొట్టమొదట రాష్ట్రంలోనే ఆర్గానిక్ ఆకుకూరలు కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకున్నాం. ఈ ఆకుకూరలు కూరగాయలు అమ్మాలంటే మనకి రిటైల్ అవుట్లెట్స్ అవసరమని చెప్పి సుమారుగా 8 రిటైల్ అవుట్లెట్స్ని తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఏర్పాటు చేశాం. కూరగాయల విషయమే తీసుకుంటే ఈ 1 ఎకరంలో కూరగాయలు పండించడానికి ఎంత ఖర్చు అవుతుందో దానికంటే రెట్టింపు ఆదాయం రైతుకు ఉండాలని చెప్పి ఆర్గానిక్గా కూరగాయలు పండించడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసి కూరగాయలు ఏదైనా సరే ఒక రైతు పండించి అమ్మాలంటే కేజీ 30 రూపాయలు అయితే లాభదాయకమైన ధర అని అందరితోనూ చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూరగాయలు ఏ కూరగాయ అయినా సరే కేజీ 30 రూపాయలు రైతుకి ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైము ఒక 10 రూపాయలు డిఫరెన్స్తో అంటే 40 రూపాయలకి వినియోగదారులకు అందిస్తున్నాం. ఏదైనా సరే ఈ పెరిషబుల్స్ మార్కెట్లో ఎవరైనా సరే ఏదైనా ఒక 10 రూపాయలకు కొంటే దాన్ని 30 రూపాయలు అంతే కానీ గిట్టుబాటు కాదు. కానీ ఈ సొసైటీ అనేది లాభాపేక్ష లేని సంస్థ కాబట్టి ఇది రైతులకి మరియు వినియోగదారులకి ఇద్దరికీ లాభాన్ని చేకూర్చే సంస్థ కాబట్టి కూరగాయల విషయంలో ఆకుకూరల విషయంలో పళ్ళ విషయంలో మేము ఎటువంటి లాభం లేకుండా వీటిని విక్రయిస్తున్నాం. ఆ 10 రూపాయలు కూడా ఏంటంటే ఆ షాపులు నిర్వహించడానికి మనకి కావాల్సిన నిధి సమకూర్చుకోవడానికే తప్పితే లాభాపేక్షతో మాత్రం మేము దాన్ని చేయటం లేదు. అట్లాగే నాన్ పెరిషబుల్స్కి వస్తే ఏదైనా ఒక నాన్ పెరిషబుల్స్
మార్కెట్లో 10 రూపాయలు ఉంటే 30% ఎక్కువ ప్రైస్తో మనం రైతుకి ఇస్తున్నాం. అట్లాగే మార్కెట్లో ఒక 100 రూపాయలు మినప్పప్పు అమ్ముతాంటే, నా కెమికల్ ఫార్మింగ్లో చేసిన మినప్పప్పు 100 రూపాయలకు అమ్ముతాంటే, అదే ఆర్గానిక్లో చేసిన మినపప్పుని 130 రూపాయలకే మనం వినియోగదారులకు అందిస్తున్నాం. ఈ సొసైటీ ద్వారా ఉపయోగం ఏంటంటే, ముందు రైతులకు ఉపయోగం ఏంటంటే, వాళ్ళు పండించిన పంటల్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశం లభిస్తుంది. అలాగే వినియోగదారులకు ఉపయోగం ఏంటంటే, వాళ్ళు కొనుక్కునే వస్తువులు 100కి 100 రూపాయలు సేంద్రియం అనే గ్యారంటీ మన సొసైటీ ద్వారా లభిస్తుంది. అలా ఈరోజు 3 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ చేయటం వల్ల, ఈ ప్రయత్నాలన్నిటికీ సమాజం మరియు ప్రభుత్వాలు సహకారం చేయటం వల్ల లాస్ట్ ఇయర్ మా టర్నోవర్ 3 కోట్లకు చేరింది. టర్నోవర్ పెంచడం అనే దానికంటే కూడా మేము ఇంకోటి ఏమంటామంటే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలామంది కస్టమర్స్ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి కూడా వచ్చి మన సొసైటీ స్టాల్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి కొనుక్కోవడం జరుగుతుంది. అట్లాగే అంతకుముందు 2 షాపులతో మనం 2 రిటైల్ అవుట్లెట్స్తో మొదలైన 2015లో మొదలు పెడితే, ఇప్పుడు సుమారుగా 8 రిటైల్ అవుట్లెట్స్ తెలంగాణలోను మరియు ఆంధ్రప్రదేశ్లోను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు ప్రతి జిల్లా కేంద్రంలోనూ మన సొసైటీ స్టాల్ ఒకటి ఉంటుంది. సొసైటీలో ఎక్కడ కూడా రాజీ లేకుండా, క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా మేము చూస్తున్నాం. అట్ ద సేమ్ టైము మన వినియోగదారులకి గ్యారంటీ ఏంటంటే, ఎప్పుడన్నా ఏదన్నా పొరపాటున వాళ్ళకి క్వాలిటీ విషయంలో ఏదన్నా ఇబ్బంది వస్తే ఏమాత్రం ఆర్గ్యుమెంట్ లేకుండా అవి తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కానీ, లేదా ఇంకొక వస్తువుని రీప్లేస్ చేయటం జరుగుతుంది. అందువల్ల ఇది ప్రభుత్వానికి, ఇది ప్రజలకి, అట్ ద సేమ్ టైము మన రైతులకి ఎంతో లాభదాయకంగా ఉందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. సేంద్రియ వ్యవసాయం వలన ఉపయోగాలను వివరిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అనంతపురం ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంజీవరెడ్డి గారు. మాట్లాడుతూ, మామూలుగా ఉపన్యాసం ఇస్తే అంత ఉపయోగం లేదు. ఆ రైతులతో స్థానిక రచ్చబండ దగ్గర కూర్చొని చర్చా రూపంలో దీన్ని వాళ్ళ ముందు పెట్టి, మీరు ప్రస్తుతం మీ ఆదాయం ఎంత ఉంది, మీ పంట ఎంత ఉంది, మీకు ఎంత మిగులుతూ ఉంది అంటే, వాళ్ళకు పూర్వము తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పంటలు పండిస్తే, దీన్ని ఉదాహరణకు ఒక కొట్ట మన అనంతరం దగ్గరే కొట్టాలపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ ఒక భార్యాభర్తని ఇద్దరిని కూర్చోబెట్టి భార్యతో డబ్బులు భర్తకి ఎంత ఇచ్చింది పెట్టుబడి కోసరం, దీన్ని చర్చా వేదికగా పెట్టి అక్కడ నిరూపించామండి. దాదాపు అంటే ఆ పెట్టిండే ఖర్చు అంతా దాదాపు 28,500 రూపాయలు, అంటే నాటినప్పటి నుండి పంట ఇంటికి వచ్చే వరకు 28,500 రూపాయలు అయింది. అంటే భార్య ఆమె భర్తకి ఇచ్చిండే డబ్బులో 30,400 రూపాయలు అయింది. ఆ ధాన్యం అమ్మితే దాదాపు వరి బండి ఇచ్చినాక ఆ ధాన్యం అమ్మితే 2,200 రూపాయలు నష్టం వచ్చిందండి. సంతోషంగా రైతేమో నాకు బాగా పండినని అనుకుంటున్నాడు, కానీ అన్నీ లెక్కేసి చెప్పాలకు వాళ్ళకు అప్పుడు ఇది చాలా స్ఫూర్తిదాయకంగా ఆ ఊర్లో ఈ సబ్జెక్టు జరిగిందండి. కాబట్టి అట్లా రైతులను చర్చా వేదికల ద్వారానే చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది కూడా. కాబట్టి తర్వాత ఈ ముఖ్యంగా ఈ దీన్ని వ్యాప్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైనది. ఈ విధానంలో ఈ రాష్ట్ర స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో ఇలాంటి మనకు ఇలాంటి మనకు ఉత్పత్తులన్నీ, ప్రొడక్ట్ అన్నీ ఒకసారి చేర్చి దీన్ని ఎగ్జిబిషన్ స్టాల్స్గా ఎక్కువ జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వాలే ఏర్పరిచేస్తే అందరికీ అందుబాటులోకి వచ్చేదానికి, ప్రచారం 2 విధాలుగా జరిగేదానికి, అటు రైతులు ఇటు వినియోగదారులు ఇద్దరికీ కూడా చేరేకి అందుబాటు ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఎక్కువ ఉద్యమ రూపంలో తీసుకొని, మామూలుగా దీన్ని కాలేజీలలో కూడా సబ్జెక్టుగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కూడా అందరము కలిసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాం. తర్వాత ఇక్కడ మాకు స్టాలు ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ భారతీయ కిసాన్ సంఘం తరఫున, ప్రభుత్వం తరఫున ఇక్కడ కూడా వచ్చి మేము ఇక్కడ రీజనల్ రేట్లే, అంటే చాలా మనకు టౌన్లో ఉండే రేట్ల కంటే కూడా తక్కువ రేట్లకి ఇక్కడ వినియోగదారులకు అందిస్తున్నాము అని కూడా చాలామంది అందరూ మాకు చెప్పారు. ప్రాచీన కాలం నుండి భారతదేశం గోమాతకు నిలయమైన దేశం. ఇక్కడ గోసంపద పుష్కలంగా ఉండింది. మనకు పాండవుల కాలంలో మనం తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకు విరాట్రాజు కొలువులో కోట్ల కొలది ఆవులు ఉన్నట్టు మనకు మన గ్రంథాల వల్ల తెలుస్తుంది. ఆ రోజు ఆవులు సంపద దేశానికి మిగతా సంపద కంటే కూడా గో సంపద చాలా ప్రాముఖ్యమైనది.
గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, గోవు ఎక్కడ ఉంటుందో అక్కడ సంపద, అన్ని సంపదలు సకల సంపదలు ఉంటాయి. కాబట్టి ఇది మనం ప్రాచీన భారతదేశంలో మనకు ఈ గోవు యొక్క విశిష్టత చాలా ముఖ్యమైనది. గోవు ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుంది. ఎలాగంటే మనకు ఆ గోవు ఇచ్చే పేడ మూత్రం వల్ల మనకు భూమికి మనకు పోషకాలు లభించి ఆ భూమాత ఆరోగ్యవంతమైన పంటలను ఇస్తుంది. అంటే భూమాతకు ఆధారం గోమాత, గోమాతకు ఆధారం భూమాత. దీన్ని మనం ఇప్పుడు మర్చిపోయాం, తిరిగి దీన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మధ్యలో మనం మనుషులం ఆ గోమాతకు ఈ భూమాతను ఆధారంగా చేసుకొని గోవు ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా రైతులు ఖర్చులు పెరిగినాయి కాబట్టి ఈ నాటి ఆవు దేశవాళీ ఆవు గిట్టుబాటు కాదు అనే ఆలోచనకు వచ్చిన దానివల్ల గోవులన్నీ కూడా మనకు కటెక్కు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దాన్ని నిలవాల్చాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ గోవు ఎట్లా ఆర్థికంగా మనకు లాభము అనే విషయాన్ని కూడా ముఖ్యంగా ఇప్పుడుండే కాలేజీ విద్యా విధానంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. 1వ తరగతి నుండి పీజీ వరకు కూడా గోవు యొక్క ప్రాముఖ్యాన్ని పాఠ్యాంశంగా చేరిస్తే తప్ప రాబోయే రోజులలో గోవు మనకు కనబడకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి గోవును మనం గోవుతోనే మనం సంపద మనం సృష్టించుకోవచ్చు. ఈ ఉపాధి హామీ అని అంటున్నారు, మనకు 2 ఆవులుంటే 365 రోజులు ఉపాధి హామీ ఉంటుందండి. 2 ఆవులుంటే తర్వాత 2 ఆవులతోనే 6 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి ఉద్యోగం అంటే ఉపాధి అవకాశాలు, ఇబ్బంది లేకోకుండా కుటుంబం 2 గోవులతో చక్కగా పోషింపబడుతుంది. ఎందుకంటే ఆ గోవులు వచ్చే మలమూత్రాలు, పేడ, తర్వాత పాలు, తర్వాత మజ్జిగ, తర్వాత వెన్న, ఈ నెయ్యి, వీటిని ఇప్పుడు నెయ్యి మామూలుగా పట్టణాలలో 3000 రూపాయలతో కిలో తీసుకుంటున్నారు. కాబట్టి ప్రతి రైతు ఒక 2 గోవులను పెట్టుకొని కనీసం దేశవాళీ ఒంగోలు కానీ తర్వాత గిర్రు కానీ సాహివాల్ కానీ మనకు ఎక్కువ పాలిచ్చే ఆవులు గిర్రు సాహివాల్ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రాయలసీమ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలో మెట్ట ప్రాంతాలలో దీనిలను ఎక్కువ పాలతో మనకు బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి పాలు ఇప్పుడు వెంటనే మనకు ఆధిక్యం వచ్చేది పాలు. కాబట్టి రైతులంతా కూడా పాల ప్రక్కే పాలుండే ఆవులనే కావాలని జెర్సీ ఆవులు తీసుకురావడం జరిగింది. ఆ జెర్సీ ఆవులు పాల వల్ల చాలా విపరీతమైన నష్టము, తర్వాత రోగాలు, ఆ పాలు కూడా పాలల్లో కూడా L1 L2 అని ఉన్నాయి. కాబట్టి L1 అనే పాలు జెర్సీ పాలు సంబంధించి అవి మనం వాడకూడదు, దాంతో క్యాన్సరు గుండె జబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానితోనే ఎక్కువ వస్తున్నాయని మనకు శాస్త్రజ్ఞులు నిరూపించారు. కాబట్టి మన దేశవాళీ ఆవులు ప్రోత్సహించాల్సింటే మనకి ఈ పేడతో మనం ఈ రకరకాలుగా మనకు ఇవి మన ఒకటేమో పేడ భూమికి ఎరువు సతవుతుంది, పేడతో పిడకలు చేసుకొని పట్టణాలలో హోమం చేసేదానివల్ల ఒక చిన్న పిడకతో ఒక కొద్దిగా ఒక స్పూన్ నెయ్యితో 1 టన్ను ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చండి. అగ్నిహోత్రం అని ఇక్కడ పెట్టారు, ఈ బుక్లో కూడా ఇచ్చాను. కాబట్టి 1 టన్ను ఆక్సిజన్ కేవలం 1 స్పూన్ నెయ్యి, కొంచెం 100 బియ్యపు గింజ దంపుడు బియ్యపు గింజలు ఒక పిడకతో చేస్తే మనకు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. అట్లా చిన్న పిడకల ద్వారా రైతుకు ఆదాయం కలిగించవచ్చు. 2వదేమో నెయ్యి, మనకు రైతులు ముఖ్యంగా పాలు అమ్ముకోకుండా నెయ్యిని వాళ్ళు ఉత్పత్తి చేసుకునే విధానాన్ని తెలియజెప్పి ఆ నెయ్యిని అమ్మితే మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి నెయ్యి ద్వారా కూడా మనకు వేలాది వందలాది రూపాయల ఆదాయము ఉంటుంది, ఆరోగ్యము ఉంటుంది. కాబట్టి మనం ఒకటేమో ఆవులు పెంచుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఆవులు పెంచుకుంటే సంపద వస్తుంది, ఆవులు పెంచుకుంటే మనకు అన్ని విధాలుగా గ్రామీణంలో రైతులు బాగుంటారు. మనం దేశవాళీ ఆవులనే ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దేశవాళీ ఆవులే మనకు శ్రేష్టమైనవి. కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఉద్యమంలో తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించి రైతులకు తగిన సహాయ సహకారాలు అందించాలని కోరు. ప్రకృతి వ్యవసాయంతో పాటు ఆహారం మరియు శరీరానికి యోగా కూడా ఆవశ్యకమని వివరించారు. ప్రకృతి ఆధారిత ఆహార వినియోగం మరియు యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రముఖ యోగా నిపుణులు జైహింద్ గారు మాట్లాడుతూ, శరీరంలో అన్ని రకములను తొలగించుకొని మరలా మంచి ఆహారం తీసుకోవడం వలన, ఆర్గానిక్ ఆహారం తీసుకోవడం వలన శక్తి సంపన్నమై మేము ప్రతిరోజు యోగా ధ్యానము ఆసనములు చేసిన వలన అన్ని విషయాల్లో ఎలాంటి అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తున్నాం. ఇప్పటి ఈ రోజుల్లో అందరికి కూడా సమయం లేకుండా విడిగా దొరికినవి తింటూ తిరుగుతున్నారు, కానీ మేము మాత్రం ఇంటి దగ్గరే మేము
వంటలు నేర్చుకొని చేసుకుంటూ అందరికి అందించాలని మా ఆశయం. దానికి వీలుగా మేము గుంటూరులో 10 సంవత్సరాల పాటు నివాసం ఉంటూ అక్కడే కాకుండా విజయవాడలో మిత్రులందరూ కూడా విజయవాడలో కావాలని కోరినందువలన మేము విజయవాడలో కూడా విజయవాడ గురునానక్ కాలనీలో స్టేట్ బ్యాంక్ హౌసింగ్ బోర్డులో 22 నెంబర్లో మేము ఆఫీస్ తెరిచినాము. దాని ద్వారా అందరకు ఆహారం ఆరోగ్యం అందిస్తూ అందరం మనల్ని పొందుతూ మేము మా ఆశయం ఏంటంటే మా ఆరోగ్యంతో పాటు సమాజంలో ఒక మార్పైన ఆరోగ్యం తీసుకురావాలని ఈ ఆహారాన్ని అందిస్తూ ఉన్నాం. ఈరోజు గోఆధారిత వ్యవసాయ వారు ఆదరించిన ప్రకారం ఇక్కడ ఎగ్జిబిషన్లో పాల్గొని అందరకు మొలకలతో సజ్జబూరెలు, మొలకలతో కొర్రబూరెలు, తేనె, మేము చింతపండు ఉప్పు నూనె వాడకుండా విడిగా దాని బదులుగా పదార్థాలను వాడుకుంటూ పదార్థం అందించినాం. దానికి మా స్పందన బాగా ఉన్నది. అందరిలా జీవించాలని మా ఆశయం. మేము ఇప్పుడు భారతదేశంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో మాస్ అథ్లెటిక్స్లో అనేక పథకాలు సాధిస్తూ యోగా, స్విమ్మింగ్, రన్నింగ్, వాకింగ్లో మేము జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొంటున్నాం. దానికి ఇంత మంచి యోగా చేయటం వలన, ఆహారం తీసుకోవడం వల్లనే ఈ సాధించడానికి వీలవుతుంది. కాబట్టి మా ఆశయం ఈ ఆహారంలో ఉండడం వలన అనేక రుగ్మతలు తొలగించుకోవచ్చని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క మా జీవిత భాగ్యస్వామి సుబ్బాయమ్మ, నా పేరు జై హింద్ గురూజీ, మా ఆశయం మేము సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నాము. సంపూర్ణ ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే రోగం లేకపోవడం వేరు, రాకపోవడం వేరు. రోగం లేదంటే మరి ఎప్పుడైనా రావచ్చు. రాకుండా పోవటం అంటే మన ఆహార నియమం వలన, ఉప్పు నూనె మసాలా చింతపండు దూరం అయిన వలన ఎలాంటి రుగ్మత శరీరంలో ప్రవేశించవు. జీవితంలో ఏ యొక్క అవయవం కూడా 100% 100% పనిచేస్తూ మన యొక్క రోజువారీ దినచర్యలో బాగా జీవితంలో సంపూర్ణంగా సక్సెస్ అవుతూ అందరికీ ఆదర్శంగా ఉంటూ ఎన్నో అనుకున్న ఆశయాలు నెరవేర్చాలంటే ఈ ఆహార నియమాలు పాటించడంలో అవుతుంది. కానీ ఏదో దొరికింది తిని పరుగులు పడితే మళ్ళీ హాస్పిటల్కి ఉరుకులు పట్టాలా? అందువల్ల పరుగులు ఉరుకులు ఆపి అన్నీ ఆలోచించి తీసుకుంటే ఆహారాన్ని, అదే మనకి జన్మ సార్థకం అవుతుంది. ఎలాంటి నొప్పులు లేకుండా జీవించవచ్చు. నొప్పుల వలన అందరికీ భారం అయిపోతాం. ఆ నొప్పులని రాకుండా ఉండాలంటే మంచి ఆహారమే శరణ్యం, యోగా, మంచి ఆహారం. ఈ రెండు నియమాలతోటి సంపూర్ణ ఆరోగ్యం జీవించడానికి 100% సక్సెస్ అవుతాము. దాని ఉదాహరణ మేమేను. మా ఇంత వయసులో కూడా మేము 18 గంటలు 19 గంటలు పనిచేసి 5 గంటల మాత్రం విశ్రాంతి తీసుకుంటాం. దానికి కారణం ఆహారం వలన. విశ్రాంతి తక్కువైనా ఆరోగ్యం పెరుగుతుంది. అందువల్ల ఆరోగ్యం పెరుగుటంటే అనారోగ్యం రాకుండా ఉండుట, అది మా యొక్క ఆశయం. రైతు సంఘం డైరెక్టర్ ఏవీఆర్కే చౌదరి గారు సహకార సంఘం గురించి వివరిస్తూ, పాలేకర్ గారి మీటింగ్కి విజయవాడలో అటెండ్ అయిన తర్వాత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఆర్గానిక్ వ్యవసాయం మొదలుపెట్టాం. ఎందుకంటే నేను బేసిక్గా సైన్స్ గ్రాడ్యుయేట్ని, దానివల్ల ఈ బయాలజీ ఇదంతా నాకు ఆయన చెప్పిన సైంటిఫిక్ ధోరణిలో ఆలోచించి అక్కడి నుంచి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఒక 8 సంవత్సరాలు. ఆ తర్వాత నేను చేసిన సందర్భాల్లో మొదట్లో మాకు ఇప్పుడున్నంత అవగాహన బయట లేనందువల్ల మేము సబ్జెక్టు గురించి ఫార్మర్స్ని చుట్టూ తిరిగి వేరే సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి ఇవి ఎంతవరకు ఏంటి అనేది, బ్యాక్టీరియా ఇవన్నిటిని ఉపయోగించి సైన్స్కి అనుగుణంగా చేసినందువల్ల ఇదంతా ఒక 3-4 ఏళ్లలో మామూలు సస్టైనబిలిటీ సాధించగలిగాం. కాకపోతే మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న ఇబ్బందుల వల్ల మేము ఆర్గానిక్ ప్రోడక్ట్లను కూడా బయటనే అమ్మేశాము. దీనివల్ల ఈ సాటి రైతులకి మామూలు ఈ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే నిమిత్తంతో ఈ గోదార్త ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహకార సంఘం విజయవాడలో మేము పనిచేస్తున్నాం. మేము దీంట్లో ఈ రైతుని
మామూలు కన్జ్యూమర్ని వినియోగదారుని రైతుని కలిపే మెయిన్ మా ఉద్దేశం. మార్కెటింగ్ పరిస్థితులు అతను కల్పించి అతనికి సరి అయిన ధర వచ్చేటట్టు చేయటమే మా ఆశయం. లాభాపేక్ష లేకుండా విషరహిత ఆహారాన్ని సమాజానికి అందజేయటమే మా ధ్యేయం. దానికోసమే మేము పనిచేస్తున్నాం. మేము ఈ రైతు సంఘంలో రైతులు కన్జ్యూమర్లు అందరూ కలిపి సుమారుగా 700 మంది ఉన్నారు. మేము రకరకాల కార్యక్రమాలు పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ని అవగాహనని పెంచి వాళ్ళ ఉత్పత్తుల్ని మా దగ్గర అవుట్లెట్లు పెట్టి సుమారుగా ఈ విజయవాడకి దగ్గరలో 8 అవుట్లెట్లు ఉన్నాయి ఇప్పుడు. దానివల్ల మేము వాళ్ళకి సరైన ధర వచ్చేటట్టు మార్కెట్లో కూడా అతి ఎక్కువ ధరలో సేంద్రియ ఉత్పత్తులు ఎక్కువగా మనం కొనలేని స్థితిలో ఉండే రేట్లు అధిక ధరలు అనేది లేకుండా సామాన్యమైన ధరలకి 30% ఎక్స్ట్రా వేసి అమ్మి రైతులకి ప్రోత్సాహం ఇస్తున్నాం. దీనివల్ల మేము ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి ఈ ప్రదర్శన కార్యక్రమాలు ఇలాంటివన్నీ పెట్టినందువల్ల సమాజంలో వినియోగదారులకు కూడా తెలిసిపోతుంది. దళారీ వ్యవస్థని చాలా వరకు రద్దు చేయగలిగాము. మా సొసైటీకి కొంత ప్రోత్సాహం ఎక్కువగా ఈ హార్టికల్చర్ నుంచి కొన్ని పథకాల ద్వారా మాకు లభిస్తుంది. ఈ మార్కెటింగ్ చేయటానికి అవసరమయ్యే 2 ట్రక్కులు, చిన్న చిన్న ట్రక్కులు 2, ఒక బ్యాటరీతో పనిచేసే చిన్న వెహికల్ 1, ఇవన్నీ కూడా మాకు 75% సబ్సిడీతో ఇచ్చారు. దీనివల్ల మాకు మేము కూడా చేయగలిగినంత చేయగలుగుతున్నాం. దీనికి ప్రభుత్వం వారు ఆ సబ్సిడీని అందుబాటులో చేయటం వల్ల మేము కొంతవరకు ఇంకా ముందుకి పోవడానికి సాధ్యపడింది. ఈ సమ్మేళనంలో వ్యవసాయదారులు, సేంద్రియ ఉత్పత్తుల నిర్వాహకులు, రైతులు ఇలాంటి సమ్మేళనాలు మండల స్థాయి నుంచి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఆశించారు.